నమస్కారం అండి పద్మరాణి గారు. నమస్కారం సార్. మీరు ఈ పాఠశాలకు ఎప్పుడు వచ్చారు? మీరు ఈ పాఠశాల గురించి ఏం చెప్పదలుచుకున్నారు? కొంచెం వివరంగా చెప్తే మా మిత్రులతో నేను పంచుకుంటాను. ఇక్కడ లేని మీ మిత్రులకు కూడా నమస్కారం సార్. మీ మిత్రులందరికీ కాకపోతే మొత్తం ఈ మదనపల్లె వాసులకు, ఈ చుట్టుపక్కల వాళ్ళకు కూడా నేను చేసే విజ్ఞప్తి ఏమంటే, ఈ పాఠశాల నేను చదువుకున్నది కాదు సార్, 1888 అప్పుడు అంటే 140 సంవత్సరాల క్రితం దాదాపుగా శ్రీ రాయచోటి గిరిరావు గారు దీన్ని వ్యవస్థాపకులు, ఈ స్కూల్స్ వ్యవస్థాపకులు అయితే ఇక్కడ భవనాలంతా ఏమీ లేవు సార్ మదనపల్లిలో. ఇది మొట్టమొదటి పాఠశాల కాబట్టి ఈ ప్రాంతానికంతా భవనాలు ఏమీ లేకపోతే స్థానికంగా ఉన్న వెంకటరమణ స్వామి గుడి, ఇప్పుడు దేవళం వీధి అంటారు అప్పారావు వీధి దగ్గర, ఆ గుడిలోనే పాఠశాల ఏర్పాటు చేసి విద్యార్థులకు ఆయనే వసతి కల్పించి, భోజనాల సౌకర్యం ఆయనే కల్పించి, మొత్తం అంతా పిల్లలందరినీ విద్యావంతులు చేయడం తన ధ్యేయంగా, ఇంట్లో ఉన్న పాత్ర సామాను మొదలు భార్య మంగళసూత్రం వరకు అమ్మి ఆయన ఈ పాఠశాల అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్న సందర్భంలో, అప్పుడు డాక్టర్ యానీ బిసెంట్ గారు హోం రూల్ దీనిలో తర్వాత మేడం బ్లెవర్స్కి గారితో కలవడానికి ఆమె చెన్నై అడయార్లో ప్రాంతంలో వచ్చినప్పుడు గిరిరావు గారు అక్కడికి వెళ్ళి ఆమెను ఆహ్వానించినారండి సార్ మదనపల్లికి రమ్మని చెప్పి. ఈ విద్యా బోధన బాగుంటుంది, విద్యా రంగానికి మంచి కృషి చేయొచ్చు, మదనపల్లిలో తగిన వాతావరణం ఉందనే ఉద్దేశంతో ఆహ్వానించగా ఆహ్వానం మేరకు ఆ మదనపల్లికి రావడము, ఈ పరిసరాలను చూసి ఈ స్థలం బాగుందని, వాతావరణం బాగుందని, ఇక్కడ విద్య చాలా అవసరమని గ్రహించి సుమారుగా 78 ఎకరాల స్థలాన్ని సేకరించి ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న బీటీ కాలేజ్, బిసెంట్ థియోసాఫికల్ కాలేజ్, తర్వాత మా గిరిరావు థియోసాఫికల్ హై స్కూల్, ఈ రెండింటి కోసమని ఆ భవన నిర్మాణం కానీ మొత్తం సౌకర్యాలు కూడా ఆమె ఆధ్వర్యంలో జరిగినట్టుగా ఈ పాఠశాల రికార్డు చెప్తున్నాయి సార్. ఈ గ్రామ పెద్దల వల్ల కూడా నేను అదే విన్నాను. తర్వాత ఈ పాఠశాలలో చాలామంది ప్రముఖులు చదువుకున్నారు, ముఖ్యంగా చాలామంది దేశ నాయకులు, రాష్ట్ర నాయకులు, విద్యావంతులు, విద్యారంగంలో కృషి చేసిన వారు, ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు మొదలు చాలా ప్రముఖులు చదువుకున్న పాఠశాలగా ఇది ఉంది. నూతి రాధాకృష్ణయ్య గారు స్వతంత్ర సమర యోధులు, ఆయన కూడా ఈ పాఠశాల నిర్మాణంలో సహకరించారని చెప్పి చెప్తారు సార్ పెద్దలు. ఈ పాఠశాల చరిత్ర ఎంత చెప్పినా కూడా తక్కువనే, ఎందుకంటే వేల మంది ఇక్కడ, వేల కొన్ని లక్షల మంది ఇక్కడ చదువుకుని ఉంటారు బహుశా ఇన్ని 140 సంవత్సరాల చరిత్రలో. ఈ 140 సంవత్సరాలలో ఈ పాఠశాల ఎప్పుడు కానీ క్రమశిక్షణకైనా, ఉన్నత విలువలకైనా, చదువు విషయంలోనైనా, ఒక సైన్స్ ఎగ్జిబిషన్ అయినా, మ్యాథమెటిక్స్ ఎగ్జిబిషన్ అయినా, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, కల్చరల్ యాక్టివిటీస్ ఏ విషయంలో అయినా కూడా ఈ పాఠశాలే మొట్టమొదటి స్థానంలో, ప్రథమ స్థానంలో ఉంటా వచ్చింది ఈ మదనపల్లి పట్టణంలో సార్. అయితే రకరకాల ప్రభావాల వల్ల, పాఠశాల సంఖ్య ఎక్కువ కావడం వల్ల అయితేనేమి, ఇంగ్లీష్ మీడియం విద్య పైన ప్రజలకు ఎక్కువ ఆసక్తి కలగడం వల్ల అయితేనేమి, రకరకాల కారణాల వల్ల ఈ పాఠశాలలో దాదాపుగా ఇంకా ఎవరు విద్యార్థులు లేరు అనే వరకు పరిస్థితి ఉన్నప్పుడు ఈ పాఠశాలను ఇంకా నేను మూతపడకుండా వాలంటరీగా తీసుకోవడం జరిగింది సార్.